అసలు ఏమైపోయారు ఏం చేస్తున్నారు బిగ్ బాస్ అంత పెద్ద బిగ్ బాస్ విన్ అయిన తర్వాత చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్లో రీల్స్ యూట్యూబ్లో రీల్స్ చేసుకుంటున్నారు అసలు ఏమైంది సో బిగ్ బాస్ అయ్యాక తెలుసు సీజన్ టూలో స్టార్ హీరోకి వచ్చినంత ఫేమ్ కౌశల్కి వచ్చింది కౌశల్ ఎందుకు ఆ ఫ్యాన్ బేస్ని సస్టైన్ చేసుకోలేకపోయాడు ఈ ఫ్యాన్ బేస్కి సస్టైన్ చేసేంత స్టోరీ బేస్ ఉన్న కథలు నా దగ్గర రాలేదన్నమాట అప్పుడు చెప్పింది నిజమేనేమో కౌశలే కౌశల్ ఆర్మీని క్రియేట్ చేసుకునేమో అని ఇప్పుడు ఆడియన్స్ కనిపిస్తుంది మరి అక్కడ క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్ ఒక ఎమ్మెల్యే గారి నుంచి ఇక్కడ కూడా క్రియేట్ చేసుకున్నాం కదా ఓకే ఇప్పుడు ఆ ఫ్యాన్స్ విషయానికి వచ్చేస్తే మీ సీజన్లో మీ ఫ్యాన్స్ ఎలా అయితే చేశారు ఈ సీజన్లో కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అలాగే చేశారు అని చెప్పి ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అన్ని రోజులు లోపల నుండి బయటకు వచ్చిన తర్వాత మొత్తం బ్లాంక్ ఉంటుంది అంటే అప్పటి వరకు ఒక ఫోర్ వాల్స్ సో ఆ ఫ్యాన్ బేస్ చూసేనా ఎమ్మెల్యే నుంచి నా థాట్స్ వచ్చాయి మీకు చిన్నప్పటి నుంచి నా స్కూల్ పీపుల్ లీడర్గా నేను బాధ్యతలు స్వీకరించాను నా ఏజ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ప్రతి క్లాస్కి నేను స్కూల్ లీడర్ అనమాట సో రీసెంట్గా పల్లవి ప్రశాంత్ని కౌశల్తో కంపేర్ చేయడంతో పాటు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ని కూడా కౌశల్ ఫ్యాన్స్తో కంపేర్ చేస్తున్నారు ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారు కంపారిజన్ అంటే అంటే సీజన్ టూలో ఏదైతే వాక్స్ కాలేజీల దగ్గర స్టూడెంట్స్ బయటకు వచ్చి అరవడాలు ఇవన్నీ జరిగాయో పల్వీ ప్రసాద్ నరస్ట్ చేయడం నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే సపోర్ట్ ఎవరికి ఈ సీజన్లో ఎవరికి సపోర్ట్ చేశారు నాకు ఫస్ట్ తెలుసు ఎందుకంటే సీజన్ ఎంటర్ అయిన తర్వాత థర్డ్ డేలో ఫోర్త్ డేలో ఒక ఒక పర్సన్ ఆ ఏడుస్తూ ప్రతి వీడియోలో చెమ్మ గెలిన కళ్ళతో ప్రతి ఇంటర్వ్యూ ఉంటుంది ఆ బైట్స్ ఉంటాయి కాబట్టి అందరూ తనకి ఒక సింపతిగా కనెక్ట్ అయ్యారు అదే సింపతి లోపలికి వెళ్ళిన తర్వాత రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు ట్రై చేశారు ఆ రైతు బిడ్డని బయటకు లాగడానికి నాలంటూ వెళ్ళి ఉంటే కరెక్ట్ ఎలివేట్ చేసేవాడు యాక్చువల్గా ఐ థాట్ శివాజీ గారు విన్ యాక్చువల్లీ బట్ విన్నర్ అంటే విన్నర్ అనే వాడు రిలేషన్ కోసం లోపలికి వస్తాడా గెలవడానికి వస్తాడు గెలవడానికి వచ్చిన రిలేషన్ కూడా ఇంపార్టెంట్ కదా రిలేషన్ ఎవరికి కావాలి బయటకొచ్చిన సరే స్ట్రెయిట్ క్వశ్చన్ బయటికి వచ్చిన తర్వాత రిలేషన్స్ అందుకే ఈరోజు మీకు మీ చుట్టుపక్కల మీ కండిషన్స్ ఎవరు మీకు సపోర్ట్ గా లేరు అనుకోవచ్చు బికాజ్ నాకు అలా అవసరం లేదు అట్లా ఎవరికి కూడా తెలియదు బేసిక్ హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐడ్రీమ్ ఈరోజు మనతో పాటు గెస్ట్ బిగ్ బాస్ సీజన్ టూ విన్నర్ కౌశల్ మంద సో రీసెంట్గా బయట చాలా ఇష్యూస్ అయితే అవుతున్నాయి సో ఆ ఇష్యూస్ గురించి సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవ్వడం జరిగింది అండ్ చాలామంది పల్లవి ప్రశాంత్ని కౌశల్తో కంపేర్ చేస్తున్నారు సీజన్ టూలో ఏదైతే రచ్చ జరుగుతుందో బిగ్ బాస్ విన్నింగ్ తర్వాత ఇప్పుడు కూడా సేమ్ అదే అవుతుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు సో అలాగే ఇవి కాకుండా ఇంకా ఆయన గురించి కూడా చాలా రోజుల నుంచి ఆయన కనిపించట్లేదు కౌశల్ సినిమాలు చేయట్లేదు సీరియల్స్లో కనిపించట్లేదు యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసుకుంటున్నారు చాలామంది అంటూ ఉంటున్నారు సో కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి అసలు కౌశల్ గారు ఏమైపోయారు ఎక్కడున్నారు ఎన్ని రోజులు అండ్ ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వస్తున్నారు ఇవన్నీ కూడా ఆయన మాటలో తెలిసిన ప్రయత్నం చేద్దాం హాయ్ బ్రో హాయ్ గుడ్ గుడ్ యాక్చువల్లీ చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం కానీ లాస్ట్కి మీ సినిమా రిలీజ్ టైంకి ఇంటర్వ్యూ సెట్ అయింది మనకి యాక్చువల్గా ఐ నో దాట్ బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఐఆర్ ఫాలోయింగ్ అప్ ఫర్ బిగ్ బాస్ ఇంటర్వ్యూ బట్ బిగ్ బాస్ టైంలో నేను ఇండియాలో ఉన్నాను ఐ వాజ్ న్యూజిలాండ్ సీజన్ టూ నుంచి సీజన్ టూ నుంచి నేను ఫాలో అప్ చేసిన ఇంటర్వ్యూ అంటే టైం కూడా కలవాలి కదా పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ ఇంటర్వ్యూకి సో ఐ ఫీల్ దిస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ అస్ అసలు ఏమైపోయారు ఏం చేస్తున్నారు బిగ్ బాస్ అంత పెద్ద బిగ్ బాస్ విన్ అయిన తర్వాత చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్లో రీల్స్ యూట్యూబ్లో రీల్స్ చేసుకుంటున్నారు అసలు ఏమైంది సో బిగ్ బాస్ అయ్య తెలుసు నీకు ఐ మీన్ ఎయిట్ మంత్స్ ఐ వాజ్ విత్ ఫ్యాన్స్ అనమాట ఎందుకంటే నన్ను గెలిపించిన అభిమానుల కోసం ఎయిట్ మంత్స్ నేను వాళ్ళతోనే స్పెండ్ చేయడం జరిగింది సక్సెస్ మీట్స్ అని ఆల్మోస్ట్ లైక్ ఆస్ట్రేలియా నుంచి ప్రతి ఊరు తిరుగుతూ ఐ మీన్ ఏ ఊర్లో అయితే నా కోసం టూకే వాక్స్ చేశారో ప్రతి ఊరికి వెళ్ళడం జరిగింది సో అందరినీ కలుసుకోవడం జరిగింది సో ఎయిట్ మంత్స్ ఐ వాజ్ ఆక్యుపైడ్ సో తర్వాత ఐ నో దట్ కరోనా సో కరోనా అయిపోయిన తర్వాత నేను ఒక త్రీ ఫిల్మ్స్ చేశాను బ్లాక్ అని నెక్స్ట్ ఎండమూర్ వీరేంద్రనాథ్ గతి ఇవన్నీ తర్వాత ఐఎమ్ డూయింగ్ వెరీ బిగ్ ఫిల్మ్ పాన్ ఇండియా ఫిలం టూ ఫిఫ్టీ క్రోర్స్ ఫిల్మ్ అనమాట సో తొందరలో డీటెయిల్స్ కూడా రివీల్ చేస్తాను సో మీ హీరోస్ అందరూ కూడా అందులో ఉంటారు అనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ సో ఈ ఫిలింకి మధ్యలో ఐ డిడ్ వన్ ఫిలిం కాల్డ్ రైట్ అది మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ మెమరీస్ రీమ్ మేక్ రాజ్ గారు చేసిన రోల్ ఇక్కడనే చేస్తుంది ఓకే ఫిలిం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సీజన్ టూలో ఒక స్టార్ హీరోకి వచ్చినంత ఫేమ్ కౌశల్కి వచ్చింది కౌశల్ ఎందుకు ఆ ఫ్యాన్ బేస్ని సస్టైన్ చేసుకోలేకపోయాడు అంటే ఒక ఫ్యాన్ బేస్ని సస్టైన్ చేసుకోవడం చాలా కష్టం యాక్చువల్గా ఎందుకంటే ఫ్యాన్ బేస్ని సస్టైన్ చేయాలంటే మనం రెగ్యులర్గా ఏదో ఒక ఫిల్మ్ ప్రాజెక్ట్సో లేకపోతే అట్లీస్ట్ వెబ్ సిరీస్ ఏదో చేస్తూ ఉండాలి యాక్చువల్గా ఫ్యాన్ బేల్ అంత ఫ్యాన్ బేస్ని మనం సస్టైన్ చేయాలంటే సో ఆ టైంలో ఏంటంటే యాజ్ ఎ సెడ్ ఐ వాజ్ విత్ ఫ్యాన్స్ తర్వాత చాలా స్టోరీస్ నా దగ్గర రావడం జరిగింది బట్ ఈ ఫ్యాన్ బేస్కి సస్టైన్ చేసేంత స్టోరీ బేస్ ఉన్న కథలు నా దగ్గర రాలేదన్నమాట సో నేను చేస్తే బాగా మంచి చేయాలి అంటే లేట్ అయినా పర్లేదు చేస్తే ఒక మంచి ఫిల్ంతో బయటికి రావాలన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది సో మధ్యలో నాకు నచ్చిన బ్లాక్ ఫిల్మ్ అస్ అ కాప్ రోల్ చేయడం జరిగింది సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ ఫిల్మ్ అండ్ ఈ ఫిల్మ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం బట్ ఇది బయలాంగువల్ ఫిల్మ్ తెలుగు అండ్ భోజ్పురి సో చాలా రోజుల తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత రిలీజ్ రిలీజ్కి అనమాట ఆ టైంలో మేమే చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి అందులో ఒకటి ఏంటంటే కౌశల్లే కౌశల్ ఆర్మీని క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పి ఒక ఎలిగేషన్ వచ్చింది తర్వాత మీ ఫ్యాన్ బేస్ ఆ కౌశల్ ఆర్మీ కంటిన్యూ కాలేదు కాబట్టి ఇప్పుడు ఫ్యాన్ బేస్లో ఎక్కువ లేదు కాబట్టి అప్పుడు చెప్పింది నిజమేనేమో కౌశలే కౌశల్ ఆర్మీని క్రియేట్ చేసుకునేమో అని ఇప్పుడు ఆడియన్స్ కనిపిస్తుంది ఎంతవరకు నిజముంది అంటే నిజంగా నేను అంత ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసే క్యాపబిలిటీ ఉంటే డెఫినెట్గా ఒక ఎమ్మెల్యే గారి నుంచి అదే ఫ్యాన్ బేస్తో గెలిచేవాను కదా మరి అక్కడ క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్ ఒక ఎమ్మెల్యే గారి నుంచి ఇక్కడ కూడా క్రియేట్ చేసుకునేవాను కదా నిజంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకునేదంత క్యాపబిలిటీ ఉంటే ఫ్యాన్ బేస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే రాదు మనకి మన క్రియేషన్ బట్టి చూస్తే వస్తుంది యాక్చువల్గా సో వాళ్ళు నా క్రియేటివిటీని బిగ్ బాస్లో నా యాటిట్యూడ్ని నా స్టైల్ని వాటెవర్ ఇట్ ఈస్ మొత్తం నా క్యారెక్టర్ నచ్చి వాళ్ళక ఫ్యాన్ బేస్గా ఏర్పడ్డారు కౌశల్ ఆర్మీ అని ఆ ఫ్యాన్ బేస్ అనేది వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకుంది అంటే ప్రతి ఒక్కరు వీడు మనోడు అని ఊహించుకుంటే క్రియేట్ అయిన ఫ్యాన్ బేస్ అది అది మనం నువ్వు నా ఫ్యాను ఇదిగో నీకు ఇంత అని చెప్తే క్రియేట్ అయింది కాదు కొన్ని కోట్ల మందిని ఫ్యాన్స్ని మనం క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ అభిమానంతో వచ్చే ఫ్యాన్ బేస్ అది అంతా అందుకేనే కదా బాబు గోగునేని బయటకు వచ్చిన తర్వాత కౌశల్ దే ఓన్లీ డిజిటల్ మీడియా వరకే బయట ఎవరు లేరు అన్న థాట్తో ఒక్క ఆ వర్డ్ ఆఫ్ ఇంటర్వ్యూతోనే మొత్తానికి అతను అతనికి చూపించడానికి ఫ్యాన్స్ అందరూ బయటకు వచ్చి విజయవాడ వైజాగ్ హైదరాబాద్ బ్యాంగ్లూర్ ప్రతి ఊర్లోని ధర్నాలు చేశారు ప్రతి ఊర్లో టూకే వాక్స్ చేశారు దే జస్ట్ వాంట్ షో వీఆర్ ట్రూ ఫ్యాన్స్ వీఆర్ నాట్ ఫేక్ ఫ్యాన్స్ ఆర్మీ కాదు రియల్ రోడ్ ఫర్ ఓకే ఇప్పుడు ఆ ఫ్యాన్స్ విషయానికి వచ్చేస్తే మీ సీజన్లో మీ ఫ్యాన్స్ ఎలా అయితే చేశారు ఈ సీజన్లో కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అలాగే చేశారు అని చెప్పి ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో నిజంగానే ఆ టైంలో మైండ్ సెట్ చేంజ్ అయిపోద్ది ఒక విన్నర్కి హౌస్లో ఉన్నప్పుడు ఒకలాగా బయటకు వచ్చిన తర్వాత ఏమైనా ఒక యాటిట్యూడ్ పెరుగుతుందా అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ హౌస్లో ఒకలాగా బయట ఒకలాగా మీ సీజన్లో మీరు బయట ఒకలాగా హౌస్లో ఒకలాగా అట్లా కనిపించినట్టు అనిపించింది దానికి ఏం చెప్తారు ఐ వాజ్ షాక్డ్ ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అంటే వంద నూట పదహారు రోజులు అందరికైనా ఎక్కువ డేస్ అయింది మాదే అన్ని రోజులు లోపల ఉండి బయటకు వచ్చిన తర్వాత మొత్తం బ్లాంక్ ఉంటుంది అంటే అప్పటి వరకు ఒక ఫోర్ వాల్స్ మధ్య హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ డేస్ లాక్ అయిన మనిషి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆ ఫోన్స్లో కానీ వీళ్ళందరూ నాకు ఇంటికి బిగ్ బాస్ గేట్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో ఆ కే వాక్ వీడియోస్ నెక్స్ట్ నా గురించి చిన్న చిన్న పసి ఎత్తుకుని ఎత్తుకునే వాక్ చేయడం చిన్న చిన్న పాపలు నా గురించి బైట్స్ వీడియోస్ హోర్డింగ్స్ పట్టుకుని నడవడం ఇవన్నీ చూసి అవి షాక్ అంటే బయటకు వస్తే కానీ తెలియలేదు ఇంత జరిగిందా నాకోసం అనేది సో ఎప్పుడైతే ఇంత జరిగిందని తెలిసి ఐ వాజ్ షాక్డ్ అనమాట ఆ షాక్లోనే అప్పుడు ఒక సక్సెస్ మీట్ అవుతే ఆ సక్సెస్ మీట్ వెళ్ళడం జరిగింది అక్కడ జనాలు వాళ్ళని చూసి ఏడుపులు ఇవన్నీ చూస్తే అప్పుడు అర్థమైంది ట్రూ అభిమానం అంటే ఇదే అని సో ఆ ఫ్యాన్ బేస్ చూసేనా ఎమ్మెల్యే థాట్స్ వచ్చినాయి మీకు థాట్స్ కాదు నాకు ఆఫర్స్ వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ థాట్స్ నాకు అంటే నేను ఒక ఒక చిన్నప్పటి నుంచి నా స్కూల్ పీపుల్ లీడర్గా నేను బాధ్యతలు స్వీకరించాను నా ఏజ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ప్రతి క్లాస్కి నేను స్కూల్ లీడర్ అనమాట సో టెన్ ఇయర్స్ తర్వాత కాలేజ్లో కూడా నేను కాలేజ్ ప్రెసిడెంట్గా నేను చేశాను ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఎప్పుడు ఉంటాయన్నమాట సో ఎప్పుడైతే నాకు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ నుంచి అప్పుడు ఆఫర్స్ వచ్చాయో సో నేను వెళ్ళడం జరిగింది బట్ నాకు ఫైనాన్షియల్లీ అంత క్యాపబిలిటీ నేను పోటీ చేసి నేను నా డబ్బులు ఖర్చు పెట్టేంత క్యాపబిలిటీ నాకు లేదు కాబట్టి నేను డ్రాప్ కూడా జరిగింది యాక్చువల్లీ సో రీసెంట్గా పల్లవి ప్రశాంత్ని కౌశల్తో కంపేర్ చేయడంతో పాటు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ని కూడా కౌశల్ ఫ్యాన్స్తో కంపేర్ చేస్తున్నారు ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా సి అంటే ఫ్యాన్స్ని ఎప్పుడు ఒక ఫ్యాన్స్తో ఎప్పుడు కంపేర్ చేయలేం ఎవ్రీ ఫ్యాన్ బేస్ యాటిట్యూడ్ ఎవ్రీ ఫ్యాన్ బేస్ అభిమానం వాళ్ళు ఎలాగ దేన్ని చూసి కనెక్ట్ అయ్యారు అనేది మనం ఎప్పుడు చెప్పలేము యాక్చువల్గా సో పల్లవి ప్రశాంత్ని ఏం క్యారెక్టర్ చూసి తనకి అభిమానం వచ్చిందో కౌశల్ ఏం చూసి వచ్చిందన్నది వీ కెనాట్ సే ఇట్స్ అది వాళ్ళకి అభిమానించే వాళ్ళకే తెలుస్తుంది యాక్చువల్గా బట్ ఐ ఫీల్ దాట్ నా ఫ్యాన్ బేస్ అంటే కంపారిజన్ అంటే అంటే సెక్ సీజన్ టూలో ఏదైతే వాక్స్ కాలేజీల దగ్గర స్టూడెంట్స్ బయటకు వచ్చి అరవడాలు ఇవన్నీ జరిగాయో వాళ్ళంతా చాలా డీసెంట్గా ప్రేమతో అక్కడ వరకే చేయడం జరిగిందని అంటే వాళ్ళు ఏమీ ధ్వంసాలు చేయడం ఎక్స్పోజ్ చేయడం లేకపోతే తగలబెట్టడం దే దే ఆర్ నాట్ హార్ష్ దే వెరీ సాఫ్ట్ వాళ్ళు ప్రేమను తెలుపుకున్నారు మీడియా సోషల్ మీడియాలో చూపించారు కామ్ అయిపోయారు దట్స్ ఆల్ యా బట్ ఇక్కడ పల్లవి ప్రసాద్ విషయంలో పల్వీ ప్రశాంత్ అరెస్ట్ చేయడం నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే తన సంబంధం లేని విషయం ఎందుకంటే పల్వీ ప్రశాంత్ అన్న ఒక ఫార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి బిగ్ బాస్కి వెళ్ళాలని ఎంతో ఆసక్తితో వెళ్ళి గెలిచి వచ్చిన మనిషి అభిమానించే వాళ్ళు ఏదో చేస్తే తనను అరెస్ట్ చేయడం నిజంగా తప్పు బట్ తను అభిమానించే వాళ్ళు కూడా అభిమానం చూపించే విధానం అది కాదు అండ్ ఏదైతే అమర్దీప్ మీద లేకపోతే వేరే కంటెస్టెంట్స్ మీద ఏదైతే వాళ్ళు పర్సనల్ థింగ్స్ని డ్యామేజ్ చేశారో బిగ్ బాస్ హౌస్లో జరిగే ప్రతి విషయం ఓన్లీ ఫర్ ద బిగ్ బాస్ హౌస్ వర్కే దట్ ఈస్ అ స్ట్రాటజీ దే వాంట్ ప్లే ప్రతి కంటెస్టెంట్ వాళ్ళకి నచ్చిన స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు ఎలాగొకలాగా గెలవాలి అన్న తాహతతో ఆ స్ట్రాటజీని బయట నిజమే అనుకుని వాళ్ళ మీద ఎగేన్స్ట్గా వాళ్ళని బూతులు తిట్టి ఫ్యామిలీస్ని తిట్టి ఇవన్నీ కూడా నా విషయంలో కూడా జరిగే నా సీజన్లో కూడా జరిగే మా ఫ్యామిలీస్ని తిట్టడం జరిగింది చా మా ఫ్యాన్స్ చాలామంది కంటెస్టెంట్స్ని తిట్టడం జరిగింది బట్ ఏంటంటే ఆ తిట్ల వరకే ఓ దట్స్ డన్ బట్ ఇలాగా డ్యామేజ్ వరకు వెళ్ళలేదు యాక్చువల్గా ఎందుకంటే నా నా సీజన్లో మోస్ట్ ఆఫ్ ది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆర్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఎడ్యుకేటెడ్ సంబంధించి అంటే నాకు తెలిసి పల్లవి ప్రశాంత్ ఒక విలేజ్ నుంచి ఒక రైతు బిడ్డ కాబట్టి ఆ విలేజ్లో ఉన్న ఫ్యాన్స్ అందరూ ఎక్కువ అవడంతో మేబీ వాళ్ళు సిటీకి రావడంతో మేబీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ ఫ్యాన్ బేస్ని ఎలా చూపించాలో తెలియక మేబీ ఆ ఆ ఇంట్రెస్ట్తో మేబీ ఏమైనా చేశారేమో అని తెలియదు కానీ బట్ లాజికల్లీ వాళ్ళకి పోలీసులకి మధ్య ఇష్యూ నాకు తెలియదు కానీ బట్ ఫ్యాన్స్ అనే వాళ్ళు గవర్నమెంట్ ఆస్తులని ఇలాగ చేయడం అనేది నిజంగా తప్పు సో కౌశల్ సపోర్ట్ ఎవరికి ఈ సీజన్లో ఎవరికి సపోర్ట్ చేశారు సి నేను ఏ సీజన్లోని ఐ డోంట్ సపోర్ట్ ఎనీ వన్ అంటే నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను సీజన్ టూ తర్వాత మిగిలిన త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్లో ఏ సీజన్కి నేను ఒక కంటెస్టెంట్ని ఓట్ వేయండి ఒక కంటెస్టెంట్కి సపోర్ట్ చేయండి గెలిపించండి అని ఎప్పుడ ఎక్కడ చెప్పలేదు ఎప్పుడు చెప్పను కూడా ఎందుకంటే యాజ్ అ విన్నర్ ఐ ఓన్లీ ఎవరైతే బాగా గేమ్ ఆడతారో వాళ్ళని లైక్ చేయడం మాత్రమే నప్పని వాళ్ళని నెవర్ సపోర్ట్ అనమాట ఎవరన్నా అడిగితే ఎవరు గెలుస్తారని ఐ విల్ టెల్ హూ విల్ విన్ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన ఇరవై కంటెస్టెంట్స్లో థర్డ్ ఫోర్త్ డేలో విల్ టెల్ దెబ్ ఎవరైతే టాప్ ఫైవ్కి వస్తారో థర్డ్ డేలో ఫోర్త్ డేలో చెప్పేస్తాను అంత క్యాపబిలిటీ ఉంది అంటే వాళ్ళ క్యారెక్టర్స్ని ఒక్కరోజు చూస్తే చెప్పేయచ్చు ఎవరు ఫైనల్లో రాగలరో లేదో నేను చెప్పినట్టే అందరు టాప్ ఫైవ్ కూడా వాళ్ళు రావడం జరిగింది బట్ ఐ నెవర్ సపోర్ట్ ఎనీ వన్ ఐ లవ్ దర్ గేమ్స్ దాట్స్ ఓన్లీ పోనీ ఎట్లీస్ట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు చెప్పండి ఎవరు గేమ్ బాగా నచ్చింది ఎవరు స్ట్రాటజీగా ఆడారు ఎవరు ఇంకా మాస్క్ వేసుకుని ఇంకా హౌస్లో నుంచి బయటకు వచ్చారు ఈ సీజన్లో నిజంగా నేను సిక్స్టీ డేస్ టూ మంత్స్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ సో నాకు ఇక్కడ బిగ్ బాస్ చూసే ఎందుకంటే ఇక్కడికన్నా ఎయిట్ అవర్స్ ఇక్కడి నుంచి అక్కడ టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు చూడలేదు అప్పుడప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో స్టార్ మా ప్రోమోస్ గట్రా చూస్తూ ఉండేవాడిని సో యాక్చువల్గా నేను ఈ సీజన్లో అంటే నాకు ఫస్టే తెలుసు ఎందుకంటే సీజన్ ఎంటర్ అయిన తర్వాత థర్డ్ డేలో ఫోర్త్ డేలో ఒక ఒక పర్సన్ నేను అందరి గురించి ఒక్కొక్క నా నా వ్యూ పెట్టాను అనమాట నా ఇన్స్టాగ్రామ్లో సో డెఫినెట్గా ఎవరి వ్యూకి ఎక్కువ లైక్స్ ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్ళు గెలుస్తారని నాకు తెలుసు యాక్చువల్గా సో పల్లవి ప్రశాంత్ అప్పటికే నేను పెట్టిన దానికి చాలా వ్యూస్ వచ్చాయి బికాజ్ ఐ నో దట్స్ దట్ ఆఫ్ పీపుల్ సపోర్టింగ్ హిమ్ ఒక కామన్ మ్యాన్గా లోపలికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ప్రతి కామన్ మ్యాను సైకలాజికల్గా తనకి సపోర్ట్ అనేది వెళ్ళిపోతుంది యాక్చువల్గా సో మీ సీజన్లో జరగలేదు కదా మీ సీజన్లో కూడా కామన్ మ్యాన్స్ ఉన్నారు మా సీజన్లో సూపర్ కామన్ మ్యాన్ నాట్ కామన్ మ్యాన్ యాక్చువల్గా తనకి తెలియలేదు బాబు గణేష్కి ఇస్ అ కామన్ మ్యాన్ బట్ హీఈస్ మోర్ ఆన్ కామిక్ సైడ్ యాక్చువల్లీ తన కొంచెం సీరియస్గా కామన్ మ్యాన్ ఈ రైతు బిడ్డ రైతు బిడ్డని ఎలా చూపించుకుని ఎలివేట్ చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్ గణేష్ ఓ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అని చెప్పి కామెడీగా చేసేడు కానీ సీరియస్గా ఎప్పుడు ఎలివేట్ చేసుకోలేదు దాన్ని ఆ సీరియస్ ఎలివేషన్ లేక అప్పటికే మనం ఒక డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళిపోవడంతో అక్కడ ఇంకెవ్వరు ఏ కామన్ మ్యాన్ అయినా ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి రావడం చాలా కష్టమైందనమాట నటించాలి నటించాలి అనట్లేదు అంటే నేను అప్పటికే జనాల దృష్టిలో చాలా పీక్ స్టేజ్లో ఉన్నాను అప్పటికే చాలా ఇష్యూస్ నిమ్మగాయ టాస్క్ యాపిల్ టాస్క్ అన్నీ జరగడంతో సో ఇతన్ని ఎంత ఎలివేట్ చేసుకున్నా ఈ స్టాండర్డ్కి రీచ్ అవ్వడం కష్టమైంది ఆ టైంలో అంటే తను డెఫినెట్గా ఒక కామన్ మ్యాన్గా కామన్ మ్యాన్గా లోపలికి వచ్చినప్పుడు ఆపర్చునిటీని సరిగ్గా యూజ్ చేసుకోవడం తెలియలేదు తనకి పల్వి ప్రశాంత్ నోస్ హౌ టు యూజ్ ఇట్ అందుకనే లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఆ మట్టిని తీసుకుని వెళ్ళడం దగ్గర నుంచి హీ నోస్ ఎవ్రీథింగ్ స్ట్రాటజికల్లీ హౌ టు గ్రాప్ ద ఆడియన్స్ అంటే ఒక రైతుని ఏ విధంగా చేస్తే రైతులు ఆ ఆకట్టుకుంటారన్న థాట్ తనకు తెలుసు బికాజ్ ఆఫ్ దట్ రీజన్ హీ వాంట్ ఇట్ ఎందుకంటే తనకు అప్పటికే తన సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అప్పటికే తను ప్రతి వీడియోలో ఏడుస్తూ ప్రతి వీడియోలో చెమ్మగిలిన కళ్ళతో ప్రతి ఇంటర్వ్యూ ఉంటుంది ఆ బైట్స్ ఉంటాయి కాబట్టి అందరూ తనకి ఒక సింపతిగా కనెక్ట్ అయ్యారు అదే సింపతి లోపలికి వెళ్ళిన తర్వాత రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు ట్రై చేశారు ఆ రైతు బిడ్డని బయటకు లాగడానికి కానీ ఎవరికీ తెలియలేదు హౌ టు అంటే ఆ రైతు బిడ్డని ఎలా పోక్ చేయాలో తెలియలేదు అనమాట ఈవెన్ అమర్దీప్ ఆల్సో ట్రై చేశాడు తర్వాత తను బీటెక్ స్టూడెంట్స్ ఇవి అవి అవి చెప్పాడు అందరు బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలామంది కష్టపడి వచ్చారు రైతులు ఒక్కడే కష్టపడరు చెప్పారు కానీ ఎలివేట్ చేయడానికి ట్రై చేశారు కానీ బట్ నోబడి నోస్ హౌ టు ఎలివేట్ దట్ పాయింట్ నాలు అంటూ ఉంటే కరెక్ట్గా ఎలివేట్ చేసేవాడు యాక్చువల్గా ఇప్పుడు అది ప్రశాంతి సింపతియా స్ట్రాటజీయా రెండు ఉండొచ్చు అంటే తన స్ట్రాటజీగా లోపలికి వచ్చాడు ఆ సింపతి క్రియేట్ అండ్ బైట్ ప్రశాంత్ డిజర్వ్డ్ విన్నర్గా అంటే యాక్చువల్గా నేను ఎప్పుడైతే బిగ్ బాస్ స్టార్టింగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో ఫస్ట్ వీక్ చూడడం జరిగిందో ఐ థాట్ శివాజీ గారు విల్ విన్ యాక్చువల్లీ బట్ తను ఏంటంటే తనకున్న ఎక్స్పీరియన్స్ కానీ తనకున్న రాజకీయ అనుభవం కానీ ఇవన్నీ తనకి ఈజీగా గెలవచ్చు యాక్చువల్లీ తను తను నిజంగా తలుచుకుంటే బట్ తను ఆడిన గేమ్ పరంగా చూస్తే తను గెలవడానికి రాలేదు సస్టైన్ అవ్వడానికి మాత్రమే వచ్చారని అర్థమైంది లాస్ట్కి ఓ గెలిచే విధానం ఇట్స్ నాట్ దాట్ ఆడే విధానం అది కాదు మేబీ తను లోపలికి వచ్చిన తర్వాత హీ నోస్ దాట్ నాకన్నా ఇక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో అందరికన్నా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నది కొంచెం బయట కూడా ఎక్కువ సానుభూతి ఉన్నది పల్వి ప్రశాంత్ అని తను తెలుసు అండ్ ఫిజికల్గా స్ట్రాంగ్ యావరం తెలుసు సో వీళ్ళిద్దరిని పట్టుకుంటే మనం లాస్ట్ వరకు సస్టైన్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో తను ఇద్దరిని క్లోజ్గా లాస్ట్ వరకు మూవ్ అయ్యారు కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే శివాజీ గారు లాస్ట్ ఇంకొక టూ త్రీ వీక్స్ ఉందనగా వాళ్ళిద్దరు నెగిటివ్ పాయింట్స్ బయట పెట్టి 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 తను బయటికి ఎలివేట్ అవుతారు యాజ్ అ విన్నర్గా అనుకున్నాను బట్ మేబీ తనకి తెలియకపోవచ్చు మేబీ తను విన్నర్గా అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఎనీథింగ్ మైట్ హ్యాపీ అలా చేస్తే రిలేషన్స్ పోయాలి అయిపోతే ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటే విన్నర్ విన్నర్ అనేవాడు రిలేషన్ కోసం లోపలికి వస్తాడా గెలవడానికి వస్తాడా గెలవడానికి వచ్చిన రిలేషన్ కూడా ఇంపార్టెంట్ కదా రిలేషన్ ఎవరికి కావాలి బయటకు వచ్చిన స్ట్రైట్ క్వశ్చన్ బయటకు వచ్చిన తర్వాత రిలేషన్స్ మహా అయితే ఒక ఫోన్ కాల్ మహా అయితే ఒక వీక్ కలవడాలు తర్వాత అలా ఒక ఒక వీక్ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ వన్ ఇయర్ అవుతుంది ఒక విన్నర్ గా నువ్వు లోపలికి వెళ్ళావా రిలేషన్స్ పెట్టుకోవడానికి లోపలికి వెళ్ళావా అది ఇక్కడ మెయిన్ ఇఫ్ ఐ వాంట్ గో యాజ్ అ విన్నర్ ఎవ్రీ స్ట్రాటజీ ఇస్ ఇంపార్టెంట్ అంటే ఇల్లు ఇల్లు గెలిచి రచ్చ గెలిచి గెలవాలి అంటారు నేను ఇల్లు ఎప్పుడు గెలలేదు నేను రచ్చ గెలిచాను రచ్చ గెలిచారు అందుకే ఈరోజు మీకు మీ చుట్టుపక్కల మీ కండిషన్స్ ఎవరు మీకు సపోర్ట్గా లేరు అనుకోవచ్చు బికాజ్ నాకు అలా అవసరం లేదు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు బేసిక్గా ఇప్పుడు నేను లోపల వాళ్ళతో నేను యూజువల్గా నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ని నేను బయట కూడా ఎక్కువ మందితో కలిసే వ్యక్తిని కాదు యాక్చువల్గా నేను బయటకు వచ్చి వాళ్ళతో రాసుకొని పూసుకొని తినడం వల్ల నాకు వచ్చే ఒక ఒక పైసా రాదు నాకు టైం వేస్ట్ తప్ప ఇస్ నథింగ్ హ్యాపెన్స్ బట్ రిలేషన్షిప్స్ ఓన్లీ ఎప్పుడన్నా వాళ్ళ ఫంక్షన్స్ అయితే వెళ్ళి విష్ చేయడం ఒక బుక్ ఇవ్వడం అక్కడి వరకే బట్ వాళ్ళతో లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ కదా మన బిగ్ బాస్ హౌస్కి వచ్చింది బిగ్ బాస్ ఒక టైటిల్ని గెలవడానికి సో గెలవడానికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆ గెలుపు మీద జాస్ ఉండాలి రిలేషన్స్ మీద జాస్ ఉండకూడదు రిలేషన్ అనేది గెలుపు కోసం వేసే ఒక బాట మాత్రమే బట్ ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ లైఫ్ అంతా వాళ్ళతో రిలేషన్ కోసం అంటే బయటి రిలేషన్స్ లేవా మనకి బోల్డ్ రిలేషన్స్ ఉంటాయి అన్ని రిలేషన్స్ పెట్టుకుని బిగ్ బాస్ హౌస్తోలోనే లైఫ్ లైఫ్లో రిలేషన్స్ పెట్టుకోవాలని లోపల రాంగ్ కదా ఈ గేమ్ యాజ్ ఏ కంటెస్టెంట్ టు విన్ ద గేమ్ ఆబ్వియస్లీ ఫోకస్ దాని మీద ఉండాలి మనకి సో ఎవరెవరు టచ్లో ఉన్నారు మీ సీజన్లో మీకు ఇప్పటికీ స్టిల్ టచ్లో అంటే నేను గీతామోధురి గారితో మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు అండ్ సామ్రాట్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు అండ్ మొన్న తేజస్వితో ఒక షో చేస్తాం సో యా ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు గణేష్తో ఫోన్లో మాడతాను ఒక్క బాబు గోగిలి తప్ప మిగతా అందరితో ఐ వాజ్ ఇన్ టచ్ అంటే ఫోన్లో హలో హాయ్ రోల్ యా బీబీ జోడీలో కూడా బాగానే కంటిన్యూ అయినట్టుంది ఆబ్వియస్లీ అవుతుంది కదా అది లోపల ఉన్నప్పుడు బయటకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది యాక్చువల్గా ఓకే సో మీ సీజన్లో కంటెస్టెంట్స్ తో పాటు హోస్ట్ అని కూడా టార్గెట్ చేశారు కాస్ట్ల అర్మి నిజమే అది విషయం మనకి వచ్చిన తర్వాత తెలిసింది మనకి లోపల ఉన్నప్పుడు మనకేం తెలీదు కదా అస్ అ ఒక గా నేను హోస్ట్ ఈస్ లైక్ మై గాడ్ ఫాదర్ అనే ఎందుకంటే హీస్ ద వన్ హూ హాస్ టు గివ్ ది ఇన్ఫర్మేషన్ బయట ఏమవుతుందో మేము అదే విధంగా చూస్తాం కానీ బయట టార్గెట్ చేసే విధంగా మాకేం తెలియదు యాక్చువల్ గా ఇన్ ఫ్యాక్ట్ నాని గారు నాకు నా సీజన్లో చాలా హెల్ప్ చేశారు యాక్చువల్గా సెకండ్ వీక్ లో నిజంగా కౌశల్ నువ్వు నీ కోసం కాదు ప్రజల కోసం ఆడాలి ప్రజలు నేను అభిమానిస్తున్నారని ఒక్క థాట్తో మొత్తం నా గేమ్ అంతా టర్న్ చేసుకున్నాను నాకు ఆ హోస్ట్ అనే వ్యక్తి అలా చెప్పకపోతే మేబీ నాకు తెలిసి ఉండదు కాదేమో అంటే బయట ఏమవుతాయన్నది అదే చెప్తున్నాను పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా బయట జనాలు అనేవాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు అభిమానులు అంటే కొన్ని లక్షల్లో కోట్లు ఉంటారు ఎవరో ఏదో చేస్తే నేను వీళ్ళ అభిమానం చెప్పి నేను పొడిసేస్తే నన్ను వచ్చి అరెస్ట్ చేయడానికి ఇట్స్ ఇట్స్ దట్స్ నాట్ వాల్యూ పాయింట్ కదా యాక్చువల్ యాక్చువల్గా పల్లవి ప్రశాంత్ కూడా పోలీసుల మాట డినే చేశాడని చెప్పి మాత్రమే అరెస్ట్ పోలీసులు మాట డినే చేయడం తప్పు ఆ లాజిక్ రీజన్స్ నాకు తెలియదు కాబట్టి ఐఎమ్ నాట్ కామెంటింగ్ మచ్ ఉందో పోలీసులకి కి మధ్య ఏమైందో మేబీ అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి పోలీసులు తన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది నా విషయంలో ఏంటంటే బయటికి వచ్చిన తర్వాత ఎవరెవరో ఏవేవో అన్నారన్న విషయం చూడడం తప్ప ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపన్ అది లోపల ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిమానాన్ని ఒక్కొక్క రకంగా చూపించుకుంటారు అది వాళ్ళ ఇష్టం అది మనకు సంబంధం లేదా సో బిగ్ బాస్ అనే ఫేమ్ కొంతవరకే ఉంటుంది నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకే ఆ కండిషన్స్ ఫేమ్ అంతవరకు కూడా ఉండదు అంటే నా సీజన్లో సిక్స్ మంత్స్ ఉంది బట్ మిగతా సీజన్ అన్నింటిలో సిక్స్ టు ఫోర్ మంత్స్ సిక్స్ త్రీ మంత్స్ అయితే కన్ఫామ్గా ఉంటుంది తర్వాత అలా అలా డ్రాప్ అయిపోద్ది అనమాట యాక్చువల్లీ అంటే ఇప్పుడు పల్వి ప్రశాంత్ విషయంలో కొంచెం సీజన్ టూ తర్వాత అంత రచ్చ జరిగింది కాబట్టి మంత్స్ వరకు సస్టైన్ ఉంటుంది ఆఫ్టర్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ విల్ బాదర్ అబౌట్ ఎనీథింగ్ సో ఆ డౌన్ అయినప్పుడు ఆ పీరియడ్ అంత ఎలా అంటే ఒక ఇంత ఫేమ్ చూసి ఒక స్టార్ హీరో ఫేమ్ చూసి తర్వాత ఏమీ లేదు అని తెలిసినప్పుడు వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ ఎలా యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే నేను నా క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వు ఉదయక్రిందో చాలా ఎక్కువ ట్రావెల్ చేశాను బికజ్ ఐ హ్యావ్ సీన్ ఉదయ్ కిరణ్ ఇన్ దీక్ స్టేజ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ఉదయ్కిరణ్ బ్యాడ్ స్టేజ్ సో నేను ఎప్పుడైతే పక్క నుండి ఇవన్నీ చూస్తూ ఉన్నానో ఐ ఐమ్ నా మైండ్ నా బాడీ అంతా ట్యూన్ అయిపోయింది యాక్చువల్గా అంటే ఫేమ్ ఉన్నంతసేపు ఎలా ఎంజాయ్ చేయాలి ఫేమ్ లేనప్పుడు కూడా ఫ్యామిలీని లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఆ డిప్రెషన్ ఎప్పుడు వెళ్ళను అనమాట మేబీ ఐ థింక్ బికాస్ దట్స్ అ రీజన్ నేను ఎప్పుడు ఆక్యుపై ఉంటాను యాక్చువల్గా మేబీ మీ అందరికీ నేను ఒక బిగ్ బాస్ విన్నర్గానో లేకపోతే ఒక యాక్టర్గానో తెలుసు బట్ నాకు ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది ఒక మోడలింగ్ ఏజెన్సీ ఉంది సో నేను ప్రతిరోజు ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది స్టూడెంట్స్కి మోడలింగ్ నేర్పిస్తూ ఉంటాను అండ్ మిగిలిన టైంలో యాడ్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాను డైరెక్ట్ చేస్తూ ఉంటాను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను ఒక టెన్ డోర్స్ ఎప్పుడు నాకు ఓపెన్ ఉంటాయి సో ఐమ్ ఆల్వేస్ ఇన్ దిస్ టెన్ డోర్స్ అందులో ఒక డోర్ ఈజ్ యాక్టింగ్ అనమాట సో నేను ఎప్పుడు అందుకనే ఇది లేకపోయినా మిగిలిన డోర్స్ ఎప్పుడు నాకు ఓపెనే ఉంటాయి అనమాట ఐ విల్ బి బిజీ మై సెల్ఫ్ నేను ఒక బిగ్ బాస్ విన్నర్ గానో లేకపోతే ఒక యాక్టర్ గానో ఈ డోర్లోకి వెళ్తే ఐమ్ యాట్ ఫిల్మ్ మేకర్ అంటే నేను ఒక నార్మల్ షర్ట్ ఒక ప్యాంట్ వేసుకుని ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా సింపుల్గా ఉంటారనమాట సో ఐ డోంట్ ఫీల్ దట్ ఐమ్ ఎ సెలబ్రిటీ ఆర్ ఎనీథింగ్ అలాగా ఏ ఏ డోర్లో వెళ్తే ఐ విల్ బికమ్ ఐ విల్ కన్వర్ట్ ఇంటూ దట్ జోనర్ అనమాట ఓకే అండ్ ఫేక్ ఓటింగ్ స్టార్ట్ చేసిన కోసల మీ అదే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే కదా ఫేక్ ఓకింగ్ ఫేట్ ఫేక్ ఓటింగ్ అంటేనే బాగు గోగున గారు ఫేక్ ఓటింగ్ అని అంటేనే కదా ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి వేర్ నాట్ ఫేక్ వేర్ ట్రూ లవర్స్ వేర్ నాట్ పేడ్ ఆర్మీ వేరే ట్రూ ఆర్మీ అని స్ట్రైక్స్ చేసింది చేశారు దాని తర్వాత వాక్ రిఫ్ట్ ఫర్ ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ ఫేక్ ఓటింగ్ ఆక్చువల్ స్ట్రైక్స్ అన్ని చేశారు ఆ టైం వరకు ఓకే మళ్ళీ తర్వాత కౌశల్ ఆర్మీ ఎక్స్పోజ్ అయింది మీ ఆర్మీలో ఉన్న పర్సన్స్ వచ్చి టీవీ ఫైవ్ స్టూడియోలోకి వచ్చి సి అంటే సి ఒక పర్సన్ అభిమానించేటప్పుడు తెగలు అంటారు కదా కొంతమంది ఒక ఊరు తెగ కొంతమంది ఇంకో ఊరు తెగ కొంతమంది ఇంకో గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ కొంతమంది ఇంకో గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ ఒక్క కౌశల్ అభిమానులే కౌశల్ ఆర్మీ కౌశల్ సైన్యం కౌశల్ ఫ్యాన్స్ కౌశల్ ట్రూ ఫ్యాన్స్ కౌశల్ లీడర్ ఫ్యాన్స్ ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయ్యాయి సో ఆబ్వియస్లీ మనం ఈ గ్రూప్ని లైక్ చేస్తే ఈ గ్రూప్ ఇష్టం ఉండదు ఈ గ్రూప్ని పక్కన పెట్టుకుంటే ఆ గ్రూప్కి ఇష్టం ఉండదు వీడి నా పర్ మేనేజర్గా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు వీడి నాతో తిరిగితే ఈ నా కారెక్కితే ఆడ నాన్న నిన్న నిందుకు కారకించుకోవాలని ఆడికి ఫీల్ అవుతాడు ఇవన్నీ కామన్ యాక్చువల్గా సో అలాగా ఒక గ్రూప్ కి గ్రూప్ కి మధ్య ఇష్యూస్ని ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మధ్య ఎప్పుడైతే ఆ ఫైట్స్ జరిగాయో పాపం ఈ గ్రూప్ వాళ్ళని ఈ గ్రూప్ లో వాళ్ళు డెఫినెట్గా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాం మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాం అంటే ఈ గ్రూప్ భయపడి వదుకుపోతుంటే ఆ గ్రూప్ను పక్కన పెట్టి నేను వెళ్తే అక్కడ నేను దొరికిన తప్ప అంటే వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు తప్ప పర్సనల్గా ఎవరు ఎవరిని టార్గెట్ చేయలేదు ఇట్స్ ఆల్ అబౌట్ ద వడ్ యు కాల్ సెల్ఫిష్ అనమాట అంటే ఇగో ఈ ప్రాబ్లమ్స్తో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే తప్ప దిస్ నథింగ్ యాక్చువల్ సో కౌశల్ ఆర్మీ కౌశల్కి నెగిటివ్గా తయారైంది అంటే ఇట్స్ ఇగో ఇప్పుడు నేను ఒక ఒక ఫ్యాన్ బేస్కి నేను క్లోజ్గా ఉంటే ఇంకొక ఫ్యాన్ బేస్కి కోపం ఇంకొక ఫ్యాన్ బేస్కి క్లోజ్గా ఉంటే ఇంకొక ఫ్యాన్ బేస్కి కోపం ఆ కోపాలు ఆ ఇగోలే మొత్తానికి వీడు మనల్ని వదిలేసి వాడిని తిరుపతి పట్టుకెళ్ళాడు వీళ్ళు మనల్ని వదిలేసి వాళ్ళతో తిరుగుతున్నారు అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి మనల్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఏం చేస్తారు మనల్ని టార్గెట్ చేస్తారు సో దట్స్ వాట్ ఓకే పర్సనల్ గేమ్ కదా ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీ సీజన్లో మీకు వచ్చిన విన్నింగ్ ప్రైజ్ మనీ ఏదైతే ఉందో క్యాన్సర్ పేషెంట్ ఖర్చు పెట్టారా అంటే ఒక విన్నింగ్ ప్రైజ్ యాభై లక్షలు మనకు వచ్చింది ముప్పై రెండున్నర సంథింగ్ థర్టీ ఫైవ్ థర్టీ త్రీ సంథింగ్ ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ సో అది నా కష్టాచుతం నేను అందరికీ ముందు ప్రామిస్ చేసింది నా తల్లిలాగా ఎవరైతే క్యాన్సర్తో కష్టపడతారో నేను తల్లిలాగా ఎవరినైతే ఫీల్ అవుతానో వాళ్ళకి ఇస్తానని నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఫీల్ అయిన ప్రతి పేషెంట్కి నేను ఇవ్వడం జరిగింది నేను ఇచ్చే ప్రతిది కుడి చేతికి ఇచ్చింది చేతికి తెలియకూడదు అంటారు కదా అంటే అప్పటికే నేను ప్రతి విషయం బయటికి చెప్పి చెప్పి ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాను యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ అగ్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎవరో ఫ్యాన్ చెప్తే నేను పబ్లిక్లో చెప్పడం అది నాకే మళ్ళీ ఎఫెక్ట్ అయ్యింది పీఎం ఆఫీస్ నిజ అది అయితే పీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది డై కాల్ మీ పీఎం ఆఫీస్ నుంచి ఫోన్ ఆ పీఎం ఆఫీస్ నుంచి పీఎం తప్ప ఇంకా ఎవరు ఫోన్ చేయరా ఏంటి ఆబ్వియస్లీ ఎవరో అందులో ఒక ఫ్యాన్ ఫోన్ చేశాడు అది కూడా నైట్గా చేశారు ఆ డాక్టరేట్ ఎవరో వచ్చి డాక్టరేట్ సార్ మిమ్మల్ని డాక్టరేట్కి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రికమెండెడ్ అంటే ఐ ఐ యూస్ టు టెల్ ఎవ్రీథింగ్ టు ద పబ్లిక్ అనమాట సో ఎప్పుడైతే ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యిందో సో ఐ సెట్ ఇవన్నీ ప్రతిదీ చెప్పుకుంటూ పోతే తప్పులు ఎత్తుకుతూనే ఉంటారు అది నాకు సంబంధించిన మనీ నా తల్లికి ప్రామిస్ చేశాను నా తల్లి సాక్షిగా నేను ఇవ్వాలనుకున్నాను ఇచ్చేసాను అది నేను ఇచ్చిన ఇచ్చాడు అనుకుంటే ఇచ్చాను ఇవ్వలేదు అనుకుంటే ఇవ్వలేదు దానివల్ల నాకు ఫర్క్ అని పడదు అది నా ఆత్మకి సంబంధించింది నా తల్లి ఆత్మకి సంబంధించి ఐ సెట్ దట్ ల్ గివ్ నేను అంత జెన్యున్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఇచ్చిన దానికి పది రేట్లు ఎక్కువ దేవుడు నాకు ఇచ్చాడు వితిన్ సిక్స్ మంత్స్ లోనే అంటే అన్ని ఎలిగేషన్ మనమే జరుగుతున్నప్పుడు ఎవరెవరికి ఇచ్చామో ఒక వీడియో పెట్టేసి అయిపోతుంది కదా బ్రో ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చాను వీడియో పెట్టాను ఓకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ ప్రతి అమౌంట్కి లెక్క చెప్పాలి ఆ పైసాకి లెక్క చెప్పాలి ఇంత టైము ఐ ఐ డోంట్ టేక్ యాక్చువల్లీ ఇప్పుడు నేను చాలామందికి ఇచ్చాను అందులో కొంతమంది పేషెంట్స్ క్యాన్సర్ లేకుండా క్యాన్సర్ తగ్గిపోయిన పేషెంట్స్ కూడా కిమోథెరపీ ఉంది కిమోథెరపీ ఉందని చెప్తే నేను పదిహేను నుంచి యాభై వేల వరకు పంపించేవాళ్ళు ఫైనల్గా చూస్తే వాళ్ళు కిమోథెరపీ క్యాన్సర్ క్యూర్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది యాక్చువల్గా ఈవెన్ దెన్ ద యూస్ టు చీట్ మీ లైక్ దాట్ సో మెనీ పేషెంట్స్ బట్ ఈవెన్ దెన్ ఐ యూస్ టు పే బికాస్ వాళ్ళు స్వతహాగా ముందుకు వచ్చారు అడిగారు చేశాను అంటే నేను చాలామంది ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒక బాబుకి హార్ట్లో హోల్ ఉందంటే ఐ వెంట్ అండ్ ఐ గేవ్ అండ్ వేదాంత్ జాక్సన్ ద్వారా ఒక అబ్బాయికి హెల్మెట్ లేకుండా ప్రయర్ ఇచ్చి బ్రెయిన్ ఇంజురీ అయ్యిందంటే నేను ఫస్ట్ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పు అయినా కూడా వాళ్ళ పేదలు వాళ్ళకి సర్వే అవ్వడానికి డబ్బు లేదంటే నేను హాస్పిటల్కి వెళ్ళేలా ఇచ్చాను అనమాట ఇలా ప్రతిదీ నేను మాక్సిమం వీడియోస్ పెట్టాను బట్ క్యాన్సర్ పేషెంట్స్ కొంతమంది పేషెంట్స్కి ఎక్స్పోజ్ అవ్వడం ఇష్టం లేదు కొంతమందికి ఓకే బట్ ఐ డోంట్ షో దెమ్ దాట్ వాళ్ళు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్నారని వాళ్ళకి ఇష్టం లేదు మనం పెట్టకూడదు సో ఎంత ఖర్చు పెట్టుంటారు మీరు థర్టీ త్రీ ల్యాక్స్లో అంటే నేను ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఎయిట్ లాక్స్ ఖర్చు పెట్టాను మిగతాది మా మదర్ ట్రస్ట్ మీద మిగతా డబ్బులు అలాగే ఉన్నాయి ఇఫ్ ఐ ఫీల్ ఎనీ మోర్ ఐ విల్ రిమైనింగ్ ఆ కూడా స్పెండ్ ఇప్పటికే మదర్ పేరు మీద ఒక ట్రస్ట్ పేరు మీద నేను ఓపెన్ చేసి పెట్టాను సో యూజువలీ ఎవరికైనా కావాలంటే ఐ యూస్ టు గివ్ ఓకే సో మళ్ళీ ఛాన్సెస్ బిగ్ బాస్కి ఉన్నాయా అంటే బిగ్ బాస్ ఇప్పుడు ప్రజలు ఇప్పుడు బిగ్ బాస్ అనేది బేసిక్గా షో ఇట్స్ సెల్ఫ్ ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేసే షో ఇప్పుడు కౌశల్ క్యారెక్టర్కి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఆ క్యారెక్టర్లోంచి ఇంకొక క్యారెక్టర్ టూ పాయింట్ ఓ లాగా వెళ్ళాలి కదా తప్ప బికాస్ ఎవ్రీబడీ నోస్ మీ హౌ ఐ ప్లే హౌ ఐ టాక్ హౌ ఐ ట్రీట్ మై సెల్ఫ్ యా అంటే ఇప్పుడు బిగ్ బాస్కి మళ్ళీ వెళ్తే అట్ బిగ్ బాస్ అనేది నాకు లైఫ్ ఇచ్చింది ఆబ్వియస్లీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను ఎప్పుడు ఆయన అవైలబుల్ ఫర్ దేమ్ బట్ ఇట్ షుడ్ బి నెక్స్ట్ లెవెల్ ఉండాలి యాక్చువల్గా ఓకే సో ఆ టైంలో చాలా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేదు అంటే రీజన్ ఏంటి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చిన తర్వాత ఒక పిఆర్టీఎం నాకు వర్క్ చేస్తారు ఒక మేనేజర్స్ పిఆర్టీఎం వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నాకున్న ఫ్యాన్ బేస్ చూసి వాళ్ళు డెబ్బై ఐదు లక్షలు డిమాండ్ చేశారు ప్రతి సినిమాకి సో కౌశల్ గారు కావాలంటే డెబ్బై సినిమా డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు లక్షలు ఇవ్వాలి ఇలా సో చాలా మంది అంత రెమినరేషన్ ని ఇచ్చి ఎందుకంటే నా మార్కెట్ అనేది ప్రజలకు తెలియదు యాక్చువల్ గా సో తెలియకుండా నాకు డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి సినిమాలు చేయడం అనేది అంటే నేను ఎప్పుడు చెప్పలేదు నాకు డెబ్బై ఐదు లక్షలు ఛార్జ్ చేయండి అని ఐఎమ్ ఐమ్ ఓకే టు డూ ఎనీ ఫ్రీ ఫిల్మ్ ఆల్సో ఇఫ్ ఐ గెట్ ఎ గుడ్ ఫిల్మ్ నేను ఫ్రీగా చేయడం కూడా రెడీ ఉన్నాను బట్ ఎప్పుడైతే పిఆర్ ఏజెన్సీకి నేను సైన్ చేశాను ద యూస్ టు డిమాండ్ లైక్ దట్ అది స్ప్రెడ్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు కౌశల్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఆల్రెడీ డెబ్బై ఐదు లక్షలు అడుగుతున్నారంట అంటే డ్రాప్ అయిపోవడం అలాగా బ్యాడ్ అవ్వడం జరిగింది బట్ నాకు నిజంగా అప్పటికి చెప్పాను పర్సనల్గా నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పుకోలేదు బట్ పర్సనల్లీ ఐ ఫెల్ దాట్ నాకు ఒక మంచి ఫిలిం ఏది వచ్చినా కూడా నేను ఫ్రీగా చేయడానికి రెడీగా ఉన్నాను అండ్ నేను ఓన్లీ ఒక్క హీరో మీద ఫోకస్ చేయట్లేదు ఐ వాంట్ బి ఎ గుడ్ ఆర్టిస్ట్ ఎందుకంటే నా త్రీ జనరేషన్స్ కూడా ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ మా తాతగారు ఎస్వి రంగారావు గారితో జగ్గే గారితో అల్లు రావణ్య గారితో ఎన్నో నాటకాలు చేశారు మెడ్రాస్లో ఉండి వాళ్ళతో పాటు ఉండి సక్సెస్ అవ్వక మళ్ళీ కొత్తపల్లికి వచ్చి సైకిల్ షాప్ పెట్టుకున్నారు హీ ఈజ్ నాట్ సక్సెస్ మై ఫాదర్ ఈజ్ ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ ఈజ్ మొత్తానికి ఒక సెవెన్ టు ఎయిట్ ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయి మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ థియేటర్ షోస్ చేశారు బట్ హీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ సక్సెస్ మేబీ నేను సక్సెస్ అవ్వాలన్న థాట్తో ఈ సక్సెస్ వెనకాల పరిగెడుతూ పరిగెడుతూ నా ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదన్న థాట్తో నేను వేరే ప్రొఫెషన్ కాన్సన్ట్రేట్ చేసి దీని మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టుండకపోవచ్చు కానీ బట్ ఐమ్ హ్యాపీ విత్ ఫైనాన్షియల్లీ అండ్ సక్సెస్ఫుల్లీ క్రియేటివ్లీ ఐమ్ హ్యాపీ విత్ మై లైఫ్ సో ఇప్పటికీ తనీష్తో టచ్లో ఉన్నారా టచ్లో లేరా నో రైవల్ ఇంకా కంటిన్యూ అవుతుందా ఇద్దరికి రైవలరీ లేదు మధ్యలో మధ్యలో తనీష్కి లలి అంటే చాలా ఇష్టం సో ఒకసారి లలి బర్త్డే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయడం జరిగింది అండ్ మధ్యలో కూడా మా ఎలక్షన్స్ అప్పుడు కూడా రెండు మూడు సార్లు కలిసాం యా అంటే హలో హాయ్ బై దట్స్ ఆల్ ఎదైనా ఉంటే కలుస్తాం మాడతాం అంటే ఆ కౌశల్ ఇస్ ద పర్సన్ హూ విల్ నాట్ కీప్ రైవల్రీస్ విత్ ఎనీ వన్ ఫర్ లాంగ్ టైం అది బిగ్ బాస్ వర్కే బిగ్ బాస్ నుంచి బైడికి వచ్చిన తర్వాత ఎవరీబడీ ఇస్ మై ఫ్రెండ్స్ ఓకే ఫ్యామిలీ ఎలా ఉన్నారు కౌషల్ గారు ఫ్యామిలీ సూపర్ గుడ్ పాప కౌషల్ హౌస్ లో మీరు ఫేమస్ అయ్యారో తను అంత ఫేమస్ అయ్యింది జస్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బర్త్డే కి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది సో నౌ షి ఇస్ 8 ఇయర్స్ 5 ఇయర్స్ అయింద కదా యా ద గ్రోన్ అప్ సో ఎలా ఉంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం బయట కంప్లీట్ ఫ్యామిలీ పర్సన్ సో ఫ్యామిలీతో మ్యాక్సిమమ్ డే అంతా నాకు పని లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను షూటింగ్స్ లేకపోతే ఫ్యామిలీతోనే టూర్స్ గీర్స్ వెళ్తాను ఐ గివ్ మోర్ వాల్యూ టు మై ఫ్యామిలీ యాక్చువల్ ఓకే నీలిమ గారు అంతా అందరూ ఓకేనా అందరూ ఓకే నీలిమ గారికి అంత టైం ఇచ్చినా కూడా నీలిమ గారికి ఇంకా టైం కావాలి యాక్చువల్గా దే వాంట్ మోర్ టైం టు స్పెండ్ దిస్ ఫ్యామిలీ బట్ సేమ్ టైం ఐ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫైనాన్షియల్లీ ఆల్సో ప్రొఫెషనల్లీ ఆల్సో కాబట్టి యా మోస్ట్లీ ఐమ్ ఎ ఫ్యామిలీ పర్సన్ యా అండ్ అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు మీ వాట్ ఈస్ సక్సెస్ అంటే ఒక పర్సన్ హైదరాబాద్కి లేకపోతే ఒక ఇండస్ట్రీని నమ్ముకుని ఒక ప్లేస్కి వచ్చినప్పుడు తనేంటో తనకు తెలుసు సో కొన్ని సంవత్సరాల తర్వాత తను ఏంటో తనకు తెలుసు ఈ మధ్యలో జరిగే ట్రావెల్ని ఒక కాయిన్ నుంచి ఇంకొక కాయిన్ చూసినప్పుడు జరిగే ఆ డిఫరెంట్ పర్సనాలిటీ సక్సెస్ యాక్చువల్లీ వాట్ ఐ మీన్ అంటే తను వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో పది సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు నన్ను నన్ను ఎవరు గుర్తుపట్టరు ఐ యూస్ టు గో అన్ సిటీ బస్సెస్ బసెస్ మీద తిరిగేవని ఇప్పుడు నా ఎవరిబడి నోస్ ఇస్ కౌశల్ సో దట్ ఈస్ సక్సెస్ అంటే ఒక మనిషికి పరిచయం లేని ఇంట్రడక్షన్ ఏదైతే జరుగుతుందో అది సక్సెస్ అని నా ఉద్దేశం ఒకప్పుడు హాయ్ ఆమ్ కౌశల్ అనేవాంది ఇప్పుడు హాయ్ కౌశల్ గారు అని అంటారు సో దట్ ఈస్ అ సక్సెస్ సో మళ్ళీ సీరియల్స్ ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా సీరియల్స్ ఐమ్ యాక్చువల్లీ సీరియల్స్ నేను ఒక ఇరవై ఒక్క సీరియల్స్ ట్వంటీ టూ సీరియల్స్ వరకు చేశాను ట్వంటీ వన్ ట్వంటీ టూ సీరియల్స్ ఐ ఎంజాయ్ దట్ సీరియల్ లైఫ్ అంటే మళ్ళీ ఏదన్నా అంత పీక్ ఏదన్నా క్యారెక్టర్ నేను మళ్ళీ సూర్యవంశం తర్వాత ఆదిశంకర్ ఆ రోల్ లాంటిది వస్తే చేస్తాను బట్ అంటే నా యాటిట్యూడ్కి సరిపడా అంటే జనాలకి అట్రాక్ట్ అయ్యే సీరియల్స్ ఏమైనా పడాలన్నమాట సూపర్ డెఫినెట్గా త్వరలో రిలీజ్ అవుతున్న మీ రైట్ ఫిలింకి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చి చాలా ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు అండ్ సీజన్ టూలో ఎలాంటి సక్సెస్ మీరు అందుకున్నారు ఈ రైట్ ఫిలింతో కూడా ఎలాంటి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రైట్ గురించి ఇంకో ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ